హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సుపర్ణ సుపర్ణ ఫ్లేవర్స్కి స్వాగతం మనం రకరకాల కాంబినేషన్లతో చట్నీలు చేసుకుంటూ ఉంటాం కదా అలాగే ఈ కాంబినేషన్ చట్నీ కూడా చాలా చాలా రుచిగా ఉంటుంది పైగా ఫంక్షన్లో కూడా పెట్టుకోవచ్చు అంత బాగుంటుంది ఈ రెండిటిని ఇష్టపడిన ఆంధ్రులు అంటూ ఉండరు అంటే తెలుగువారు అనేవాళ్ళు ఈ రెండింటిని ఇష్టపడిన వాళ్ళే ఉండరు అంత మంచి కాంబినేషను అందరూ అంత ఇష్టపడే ఈ చట్నీ ఈ చట్నీ ఏంటి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా మరి గోంగూర పెద్ద కట్ట తీసుకొని పెట్టుకోవాలి గట్టి దోసకాయ ఒక మీడియం సైజు ఉల్లిపాయ అలాగే చింతపండు మెంతులు ధనియాలు ఆవాలు వీటితో పాటు ఎండుమిర్చి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి నాలుగైదు చిన్న ఇంగువ ముక్క ఇది గట్టి ఇంగువ ఈ ఇంగువ ముక్క అలాగే కొత్తిమీర ఈ పక్కన పెట్టేసుకున్న తర్వాత ప్యాన్లో కొంచెం వేడెక్కిన తర్వాత మెంతులు ధనియాలు ఆవాలు ఒక్కొక్క స్పూన్ వేసి మంచి స్మెల్ వచ్చే వరకు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి గోంగూరలో పొటాషియం ఐరన్ అనేవి ఎక్కువగా ఉంటాయండి అలాగే దోసకాయల వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది మామూలుగా గోంగూర వేడి అంటారు కదా అలా కాకుండా ఈ రెండుతో కాంబినేషన్తో చేస్తే గోంగూర వేడి చేయదు హ్యాపీగా తినచ్చు పైగా ఇది బ్లడ్ సర్క్యులేషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి బీపీ వాళ్ళకి షుగర్ వాళ్ళకి అయితే ఇంకా చాలా మంచిది మనం వేయించి పక్కన పెట్టేసుకున్నాం మెంతులు ఆవాలు ధనియాల్ని ఆ ప్యాన్లోనే ఏడెనిమిది ఎనిమిది ఎండుమిర్చిని పచ్చిమిర్చిని వేయించి పక్కన పెట్టేసుకొని నూనె కొంచెం ఎక్కువగా వేసేసి మనం తీసుకున్న గోంగూరని శుభ్రంగా ఒలిచిన తర్వాత ఇసుక లేకుండా కడిగేసుకొని నీళ్లు వడపోయేసేటట్లు చిల్లల బుట్టలో వేసి ఉంచుకొని నీళ్ళంతా కారిపోయిన తర్వాత ఈ ఆయిల్లో వేసేసి బాగా మగ్గించుకోవాలి ఇది పూర్తిగా మగ్గిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు వేయాలి చింతపండు గోంగూర పులుపు ఉంటుంది కానీ మనం దోసకాయ కూడా వేస్తాం కదా ఇందులో ఈ పులుపు సరిపోదనమాట అందుకని కొద్దిగా చింతపండు వేసేసి అది పూర్తిగా మగ్గిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న ధనియాలు మెంతులు ఆవాలు ఈ మూడింటిని మెత్తగా పొడి చేసుకుందాం ఈ మాత్రం పొడి అయితే సరిపోతుందండి అప్పుడు అందులో మనం వేయించుకున్న మిర్చి పచ్చిమిర్చిని కూడా వేసేసి మెత్తగా దంచుకోవాలి అంటే పూర్తిగా మన మిక్సీలో వచ్చినట్టు రాదు కానీ ఇలా దంచితేనే టేస్ట్ ఉంటుంది అదే మిక్సీలో ఒకసారి తిప్పామనుకోండి దెబ్బకి నలిగిపోతే కానీ రోటి పచ్చడి రుచి వేరు కదండీ ఇప్పుడు మనం వేయించుకున్న గోంగూర దాని తర్వాత చింతపండు వేసాం అందులోని వేడిగా ఉన్నప్పుడే పసుపు కూడా వేసేసానండి ఈ మూడింటిని వేసి కొద్దిగా నూరుదాం ముందు ఇలా పచ్చడంతా కలిసే వరకు నూరుకున్న తర్వాత మనం దోసకాయని గింజలు తీసేసి సన్నటి ముక్కల్లాగా కట్ చేసుకోవాలి అందులో సగం ముక్కల్ని ముందుగా వేసి బాగా నలిగేటట్లు నూరాలి ఆ తర్వాత ఉల్లిపాయని కూడా మీడియం సైజు తీసుకొని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా అందులో కూడా సగం ముక్కల్ని వేసేద్దాం ఇందులో వేసేసి ఇవి కూడా బాగా కలిసేటట్లు నూరుకోవాలి నూరుతుంటేనే నోట్లో నూరు నీరు కూడా వచ్చేస్తుంది కదండి అంత రుచి బాగుంటుంది అంత స్మెల్ కూడా బాగుంటుంది అందుకే ఫంక్షన్లలో కూడా పెట్టుకోవచ్చు అని చెప్తున్నాం మిగిలిన ముక్కలు ఉన్నాయి కదా వాటిని పైన పోసేసి ఈసారి వీటిని నూరం అనమాట మొత్తం ఊరికేసి కలిపేసుకుంటాం కలిపేసి వెన్నీ కలిసేటట్లు కొంచెం నూరుకోవాలి నోరిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఇందాక ఇంగువని పొంగించి పెట్టుకున్నాం కదా దాన్ని నలపగానే కొంచెం పొడిలాగా అయిపోతుంది ఆ ఇంగువ పొడి ఈ మొత్తానికి సాల్ట్ ఒక రెండు స్పూన్లు పడుతుందండి రెండు పులుపు కదా కొంచెం సాల్ట్ ఎక్కువే పడుతుంది చూసి వేసుకోండి రెండు స్పూన్లు సాల్ట్ వేసి కొత్తిమీర కూడా వేసేసి మూడింటిని బాగా మెదికే వరకు నూరుకోవాలి ఇవి మెత్తగా నూరిన తర్వాత మొత్తం కలిసేటట్లు పచ్చడి అంతా కలుపుతూ నూరుకుంటే పచ్చడి రెడీ అయింది మనం అలాగే వేసుకున్నా బాగుంటుంది కాకపోతే కొంచెం ఆవాలు జీలకర్ర వేయించి ఆ నూనెలో వేసి కలిపామంటే మనకి పచ్చడి నిల్వ కూడా ఉంటుందండి ఆయిల్లో కొంచెం ఎక్కువ వేస్తాం కాబట్టి చక్కగా ఈ పచ్చడి అంతా తీసేసి ఈ తిరమాత చల్లారిన తర్వాత అందులో కలిపేసామంటే ఆహా ఏమి రుచి అనకుండా ఉండలేము అంత బాగుంటుంది ఈ చట్నీ నేను చెప్పటం కాదండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి బాగుంటేనే నా కామెంట్ పెట్టండి తప్పకుండా మీలో ఏది వరకు ఎవరైనా ఈ చట్నీ చేస్తే చేసామని తప్పకుండా తెలియజేయండి ఇది ఒక గంట సేపు ఉంచాలండి అలా ఉంచితే గోంగూరలో ఉన్న పులిపంతా దోసకాయ ముక్కలకి ఉల్లిపాయ ముక్కలకి చక్కగా పడుతుంది అప్పుడు మనకి టేస్ట్ అస్సలు టేస్ట్ అనే తెలుస్తుంది ఇది వేడెన్నల్లోనే తినాలని ఏం లేదండి చల్లటి ఎన్నంలో అయినా సరే చాలా రుచిగా ఉంటుంది కాకపోతే ఇంకా కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా నూనె కూడా వేసుకుని తిన్నారంటే అద్భుతం ఈ చట్నీ తప్పకుండా ట్రై చేస్తారుగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి అలాగే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయటం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్